నమస్కారం. విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాయవర మండలంలోని సోమేశ్వరం గ్రామంలో బీసీ శెట్టిబలిజీ కులస్థులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు పి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా బీసీలు అణచివేతకు గురవుతున్నారన్నారు. జిల్లాలో 58 లక్షల మంది జనాభా ఉంటే సుమారు 10 లక్షల మంది శెట్టిబలిజీ గౌడ కులస్థులు ఉన్నారన్నారు. మండపేట నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు తక్కువ జనాభా ఉన్న అగ్ర కులస్థులు టికెట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. మండపేట నియోజకవర్గంలో 2024లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల సహకారంతో బీసీ ఎమ్మెల్యేలను గెలిపించడం ద్వారా తమ సత్తా చాటుతామన్నారు. మండపేట నియోజకవర్గంలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని, తక్కువ జనాభా ఉన్న కులాలకు పదవులు దక్కుతున్నాయని తెలిపారు. సోమేశ్వరం బీసీ సంఘం అధ్యక్షుడు కోట వెంకట్రావు మాట్లాడుతూ గత పంచాయతీ ఎన్నికల్లో శెట్టిబలిజీ కులస్థులు పోరాడారని, ప్రస్తుత సర్పంచ్ తమ కులాన్ని టార్గెట్గా తీసుకుని దాడికి పాల్పడ్డారన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో తమ సత్తా చూపుతామని తెలిపారు. అనంతరం బీసీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కోట నరసింహ, చిత్తూరు త్రినాథ్, పెళ్లి అప్పారావు, దంగేడి తాతారావు, ఇతర గ్రామ బీసీల కులస్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సరే, ఇంకా ఎవరైనా వస్తే మేము ఆహ్వానిస్తామండి. సార్, ఇక్కడ పెద్దలు పుత్తుల అమరాజ్ గారు ఉన్నట్లయితే మేము సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే అనుసూరి గోపాలకృష్ణ గారు రండి, అన్న మామయ్య గారు ఇలా వచ్చండి, వెనక్కి వచ్చండి, వెనక్కి వచ్చండి. గుత్తుల అమరాజ్ గారు ఉన్నారండి. ఓకే, మొన్న పంచాయతీ ఎన్నికలలో మన ఎట్టిబల్జీ కులస్థులంతా కూడా కలిసి జాగ్రత్త కృషి పనిచేశారు. పనిచేసిన తర్వాత మన ఎట్టిబల్జీ కులస్థుల్ని ఒక ప్రజెంట్ సర్పంచ్గా నెగ్గిన అనే అతను ఒక టార్గెట్గా తీసుకుని, ఏవేళనే టార్గెట్గా తీసుకుని వీళ్ళ మీద దాడులు చేయడం కూడా జరుగుతుంది. ఆ దాడులకి దానికి 10 దాడులుగా మేము ఖచ్చితంగా దాన్ని ఇచ్చేస్తామని, రేపొద్దున ముందు ఇటువంటి ఏదైనా జరిగితే వాళ్ళకే తగిన పొరపాటును చెప్తామని కూడా ఈ సభాముఖంగా మా చిట్టుపల్లి పెద్దలు అందరూ ఎదుర్కొండా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి అసలు ఇది బీసీలకి ఎస్సీకి ఎస్టీకి కలిసి ఉండవలసిన మీటింగ్ ఇది అసలు. అయితే ముఖ్యంగా ఈ సోమేశ్వరం గ్రామంలో ఓన్లీ చెట్టు చెట్టు గురించి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు మరి తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మీరు మాట్లాడే విషయాలు మీడియా సోదరులు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి గేట్ల పొలాలనే పేరుతో చెట్టు పొలం ఈ ఆంధ్రప్రదేశ్ లో ధైర్యంగా ఉన్నది. ఈ పొలానికి మూల పురుషుడు పోపు రాజుబాబు సారికి చెందిన వాళ్ళం. ఈ ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 22 కోట్ల మంది కేంద్ర కార్మికులు ఉన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే చేస్తున్నారు, అలాగే కేరళ ముఖ్యమంత్రి మా కులానికి చెందినారు, మరొకరు ముఖ్యమంత్రి ఉన్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి మన కులానికి చెందినారు, పాలిచేర ముఖ్యమంత్రి కూడా మన కులానికి చెందినారు, దేశంలో ప్రధానమంత్రి చేసిన దేవీ గౌడ కూడా మన కులానికి చెందినారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని బట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మా కులాలను శ్రీశైల యాత్రా శక్తిమయంగా పిలుస్తారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో శక్తిమయంగా పిలుస్తారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మా కులాలను గౌడ కమిటీ గా పిలుస్తారు. కడప, కర్నూలు, అనంతపురం 43,000 మంది శక్తివంతులు ఉన్నారు. అందుకని ఈ సోమేశ్వర గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి
ఈ నియోజకవర్గంలో ఒక మాజీ పరికారి ఒక నాని పరికారి మన కులం ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా నిగ్గిన దొంగల కులం అవునా కదా ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా దొంగల కులం అటువంటి కులంలో 45,000 చిల్లరు 2011 లెక్కల ప్రకారంగా 45,000 జనాభాలు ఉన్నాయి మల్లపల్లి నియోజకవర్గంలో ఏం చేస్తారయ్యా మన్నపేట నియోజకవర్గం రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో ఈ రోజు బీసీల సమావేశం ప్లస్ శక్తిబల్య సమావేశం జరుగుతుంది. అయా జిల్లాలో ఉన్న శక్తిబల్య సోదరులారా, ఈ జిల్లాలో 58 లక్షల మంది జనాభా ఉంటే అందులో 10,20,000 మంది శక్తిబల్య గౌడ కమ్యూనిటీ చెందిన వాళ్ళం. ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాం. ఈ మన్నపేట నియోజకవర్గంలో అయితే దాదాపుగా 46,000 నుంచి 45,000 కానించి మయంగా ఉన్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 10,000 ఉన్న కమ్మవారికే మరి ఎప్పుడు ఈ పార్టీ ఉన్నా ఆ పార్టీ ఉన్నా వాళ్ళకే ఓట్లేసాం తప్ప ఎప్పుడు మనలో మార్పు రాలేదు. ఈ నాయకులందరూ కూడా స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలైనా ఇంకా అణిచివేతకు గురి చేస్తున్నారు. ఎందుకు అణిచివేతకు గురి చేస్తున్నారంటే 2,000 ఓట్లు ఉన్నా సరే ఏ ఓట్లు లేని సింగల్ కొంపలు తీసుకొచ్చి సర్పంచులు ఎంపీడీసీలు జడ్పీడీసీలు ఆలన చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మేము ఓట్లు వేయడానికి పుట్టామా? ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడు వచ్చినా, టీడీపీ వచ్చినా, వైసీపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా జెండాలు బయట మేము మానలేదే. అటువంటిది ఈ సోమేశ్వరం గ్రామంలోనే కాదు, ఈ మండపేట నియోజకవర్గంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దానికి కొన్ని దుఃఖాలు మమ్మల్ని అణిచివేతకు గురి చేస్తున్నారు. ఈ అణిచివేత పిల్లినైనా ఇంట్లో పెట్టుకొడితే ఖచ్చితంగా పులైపోయి కరిచేస్తుంది. అటువంటి చెట్టు బదిన అణిచివేతకు గురి చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు చేసే దానికి ఖచ్చితంగా మేము రేపు రాబోయే 2024 ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు నేసుకుని ఇక్కడ బీసీ ఎమ్మెల్యే అవుతున్న 2024లో ఈ సోమేశ్వరం గ్రామం నుంచి మేము సవాలు చెబుతున్నాం. ఖచ్చితంగా 2024లో ఇక్కడ మండపేట నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నేసుకుని. ఇది కాకుండా అణిచివేతకు గురి ఏ విధంగా అవుతున్నారంటే ఆ నాయకులు కూడా ఆలోచించాలి. ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా గ్రామంలో మూడో వంత ఉండే చెట్టు ప్రజలను ఏ విధంగా గుర్తిస్తున్నారు, ఎన్ని పదవులు ఇచ్చి గుర్తిస్తున్నారు? ఒకవేళ బీసీకి అయితే వాళ్ళకి అగ్ర కులాల చెందిన వాళ్ళ పైరు కాపులకి వాళ్ళ ఉంచుకున్న పిల్లలకి వాళ్ళని ఎంపీడీసీలు జడ్పీడీసీలు చేస్తున్నారే తప్ప ఈ నియోజకవర్గంలో సరైన బీసీకి కష్టపడే బీసీకి మా చెట్టు ప్రజల కులాలకు న్యాయం చేసిన వాడికి ఎవరికి కూడా న్యాయం చేయట్లేదు. అందుకని ఈ రోజు మీడియా ద్వారాగా ఈ సోమేశ్వరం గ్రామం నేను చెప్తున్నాం, ఈ నియోజకవర్గంలో ఉన్న చెట్టుపల్లి సామాజికం అంతా ఏకమై బీసీ కులాలు రజక నాయ బ్రాహ్మణ చేనేత మత్స్యకార యాదవ సమస్త బీసీ కులాలన్నీ కలుపుకుని ఎస్సీ సోదరుల్లో ఉన్న మాదిగ మాల ముస్లిం మైనారిటీలందరూ కలుపుకుని రేపు రాబోయే 2024 ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో చిన్న మామూలు డబ్బులు లేకుండా పెట్టిన ఎమ్మెల్యే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సోమేశ్వరం గ్రామం నుంచి మేము